Hi friends, this is Ukanda Kumar. So, ee roju manam cheppukoboye topic MSDS. So, MSDS ante material safety data sheet. So, idi enduku use avutundi? So, idi safety lo oka industry lo gaani ledha house lo gaani ledha vere ye application lo aina sare ee MSDS anedi chaala important. So, andukosame ఈ రోజు దీని గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 480+ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్ ఇవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మన టాపిక్ చూద్దాం, వాట్ ఈజ్ MSDS, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. సో అంటే ఏంటి ఏ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్? MSDS ఈజ్ ఏ డాక్యుమెంట్ దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది పొటెన్షియల్ హజార్డ్స్ అండ్ హౌ టు వర్క్ సేఫ్లీ విత్ ది కెమికల్ ప్రొడక్ట్. సో MSDS అనేది ఏంటి అంటే దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది పొటెన్షియల్ హజార్డ్స్. సో అది ఆ షీట్ మీద ఏముంటుంది, ద కెమికల్ యొక్క పొటెన్షియల్ హజార్డ్స్ ఏంటి అనేవి రాసుంటాయి. అండ్ అదే కాకుండా ఇంకా ఉంటాయి, అండ్ హౌ టు వర్క్ సేఫ్లీ విత్ ది కెమికల్ ప్రొడక్ట్. ఆ కెమికల్ ప్రొడక్ట్తో ఎంత సేఫ్గా ఎలా సేఫ్గా మనం వర్క్ చేయగలము అనేది కూడా రాసుంటుంది. సో ఈ ఫిజికల్ హజార్డ్స్ లేదా ఈ పొటెన్షియల్ హజార్డ్స్ అనేవి ఏవేవి ఉంటాయంటే హెల్త్, ఫైర్, రియాక్టివిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా పొటెన్షియల్ హజార్డ్స్. ఓకే, సో దీని గురించి అంటే ఆ కెమికల్ ప్రొడక్ట్ ఎటువంటి హజార్డ్ కలిగి ఉంది అండ్ దాంతో మనం వర్క్ చేయాలి అంటే దాని యొక్క ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అనేది చెప్పే ఒక షీటే, డేటా షీటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్, దాన్నే మనం MSDS అన్నాం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంప్లీట్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రోగ్రామ్. సో ఇది MSDS అనేది ఎసెన్షియల్. ఏ సేఫ్టీ ప్రోగ్రామ్ మనం తీసుకున్నా లేదా ఏ హెల్త్ ప్రోగ్రామ్ మనం తీసుకున్నా, సపోజ్ మనం మెడిసిన్స్ తెచ్చుకుంటున్నాం, సో మెడిసిన్స్ తెచ్చుకునేటప్పుడు, మెడిసిన్స్ తయారు చేసినప్పుడు, సో దానికి వాడే దాని యొక్క కంప్లీట్ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది యూస్. సో ఇది అదొకటే కాకుండా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని మీద, యూస్ ఎలా యూస్ చేయాలి అండ్ స్టోరేజ్ ఎలా స్టోర్ చేయాలి అండ్ హ్యాండ్లింగ్ ఎలా హ్యాండ్లింగ్ చేయాలి అండ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్, ఇన్ కేస్ ఏదైనా అనుకోని జరిగితే ఎమర్జెన్సీగా ఏం చేయాలి, దాని యొక్క ప్రొసీజర్స్ ఆల్ రిలేటెడ్ టు ది హజార్డ్ ఆఫ్ ది మెటీరియల్స్. ఆ మెటీరియల్ యొక్క హజార్డ్స్ అన్నీ కూడా, హజార్డ్కి సంబంధించిన ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఆ మెటీరియల్ డేటా షీట్ లో మనకి దొరుకుతుంది. ద MSDS కంటైన్స్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మెటీరియల్ దాన్ ది లేబుల్. సో ఈ MSDS మన యొక్క మెటీరియల్ కెమికల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క లేబుల్ ఉంది కదా, ఆ లేబుల్ కన్నా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుంది MSDS చూస్తే. సపోజ్ ఒక కెమికల్ ప్రోడక్ట్ యొక్క టిన్ను మనం చూసినట్లయితే ఓన్లీ అది ఏ కెమికల్ రాసి ఉంటుంది, సో అది ఎలాంటి కెమికల్, ఏం చేయాలి, సో దానికి కెమికల్ సేఫ్గా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది రాసి ఉండదు, MSDS మాత్రమే మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్, సో MSDS ఆర్ ప్రిపేర్డ్ బై ది సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది మెటీరియల్. ఈ MSDS ని మరి ఎవరు తయారు చేస్తారు అంటే దాని యొక్క సప్లయర్స్ లేదా మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళు ఆ MSDS ని తయారు చేసి, సో ఎవరికైతే పర్చే వాళ్ళకి అమ్ముతున్నారో సో వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు టెల్ వాట్ ద హజార్డ్ ఆఫ్ ది ప్రోడక్ట్ సార్. సో ఎందుకోసం వాళ్ళు అది ప్రిపేర్ చేసేస్తున్నారు అంటే ఆ ప్రోడక్ట్ ఎంత హజార్డస్ వాళ్ళకి తెలియజేయడం కోసం. హౌ టు యూజ్ ది ప్రోడక్ట్ సేఫ్లీ, వాట్ టు ఎక్స్పెక్ట్ ఇఫ్ ద రికమెండేషన్స్ ఆర్ నాట్ ఫాలోడ్, వాట్ టు డూ ఇఫ్ యాక్సిడెంట్స్ అక్కర్స్, how to recognize symptoms of overall exposure and what to do if such incidents occurs. So, ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా
ఆ ఎంఎస్డిఎస్ లో మనకు ఉంటుంది. ఇన్ కేస్ మనం ఆ కెమికల్ కి ఎక్కువగా ఎక్స్పోజర్ అయితే ఏమవుతుంది, ఏం చేయాలి మనం, అండ్ అదేవిధంగా ఎక్కువగా ఆ ప్రొడక్ట్ ని సేఫ్ గా హ్యాండిల్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి అందులో క్లియర్ కట్ గా ఉంటుంది. సో అది చదువుకొని ఫాలో అయితే దాన్ని సేఫ్ గా హ్యాండిల్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్నే మనం ఎంఎస్డిఎస్ 16 అని కూడా అనొచ్చు. సో ఎంఎస్డిఎస్ 16 అంటే ఏంటి, ఈ ఎంఎస్డిఎస్ లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో సెక్షన్ 1 లో ఏముంటుంది, సో సెక్షన్ 1 లో మనకి ఏముంటుంది అంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెక్షన్ 2 లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అంటే హజార్డస్ ఇంగ్రీడియంట్ ఉంది. సెక్షన్ 1 లో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రొడక్ట్ ఏంటి, సో అది దాని యొక్క నేమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. సెక్షన్ 2 లో హజార్డస్ ఇంగ్రీడియంట్స్, సో అందులో ఏవే ఉన్నాయి హజార్డస్, సెక్షన్ 3 లో హజార్డ్స్ ఐడెంటిఫికేషన్, సో ఆ కెమికల్ ప్రొడక్ట్ వల్ల హజార్డ్స్ ఏవే ఉన్నాయి అనేది క్లియర్ గా పొందుతుంది. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఆ డేటా షీట్ ఎంఎస్డిఎస్ 16 మనం ఒక శాంపుల్ తీసుకొని సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మాత్రం ఆ పారామీటర్స్ ఏవేవైతే ఉన్నాయో, ఆ సెక్షన్స్ లో ఏ సెక్షన్ ఏం తెలియజేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సెక్షన్ 4 లో ఫస్ట్ ఎయిడ్ మెజర్స్, సో ఇన్ కేస్ ఏవైనా అయితే ఆ కెమికల్ ప్రొడక్ట్ వల్ల ఫస్ట్ ఎయిడ్ ఏమేమి తీసుకోవాలి, సో అది. నెక్స్ట్ సెక్షన్ 5 లో ఫైర్ ఫైటింగ్ మెజర్స్, ఇన్ కేస్ అది ఫ్లామబుల్ మెటీరియల్ అయితే ఫైర్ ఫైటింగ్ కి ఏం తీసుకోవాలి, ఏది ఏ ఎక్స్టింగ్విషర్ వాడాలి, సో ఎలా అనేది తెలియజేస్తుంది. సెక్షన్ 6 లో యాక్సిడెంటల్ రిలీజ్ మెజర్స్, సో ఏదైనా యాక్సిడెంటల్ గా అది రిలీజ్ అయితే, కెమికల్ రిలీజ్ అయితే దానికి ఏ మెజర్ మనం చేయాలి. సెక్షన్ 7 లో స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్, సో ఆ కెమికల్ ప్రొడక్ట్ ని మనం ఎలా స్టోర్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి. సెక్షన్ 8 లో పర్సనల్ ప్రొటెక్షన్ ఏవేవి వాడాలి, పీపీఈ మనం బేసిక్ గా అది ఆ కెమికల్ వాడేటప్పుడు ఏ పీపీఈ మనం వాడాలి, దాని నుంచి సేఫ్ గా ఉండాలి అంటే. సెక్షన్ 9 లో ఫిజికల్ ప్రాపర్టీస్, సో ఆ కెమికల్ కి ఏవైనా సరే ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే, సో ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి. నెక్స్ట్ సెక్షన్ 10 లో స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ, సో ఇందులో ఏం తెలియజేస్తుంది అంటే ఆ కెమికల్ ప్రొడక్ట్ స్టేబుల్గా ఉంటుందా, లేదా ఇంకొక ఏదైనా లిక్విడ్ దాని పక్కన వస్తే దానికి రియాక్టివిటీ ఏమైనా ఉంటుందా, రియాక్షన్ అవుతుందా, సో ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 11, సో సెక్షన్ 11 లో ఏంటి అంటే టాక్సికల్ ఇన్ఫర్మేషన్, సో ఇది టాక్సికల్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అంటే ఏదైనా అది టాక్సిసిటీ ఉందా, సో దాన్ని పీరిస్తే ఏమైనా అవుతుందా, ఇలాంటివన్నీ కూడా ఆ కెమికల్ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 12 లో ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్, సో ఎకలాజికల్ గా అది ఏమైనా ఇబ్బంది పెడుతుందా, సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా, సో దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 13 లో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, సో దాని యొక్క ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. సెక్షన్ 14 లో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్, సో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ కెమికల్ ప్రొడక్ట్ ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, సో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది సెక్షన్ 14 లో చెప్తారు. సెక్షన్ 15 లో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్, సో ఒక కెమికల్ ప్రొడక్ట్ వాడాలి లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే సమ్ రెగ్యులారిటీ అథారిటీస్ ఉంటాయి, సో దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 16 అదర్ ఇన్ఫర్మేషన్స్, సో ఇవన్నీ కాకుండా ఏమైనా ఇన్ఫర్మేషన్ స్పెషల్ ప్రికాషన్స్ ఏమైనా ఉంటే మనకి సెక్షన్ 16 లో మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక ఎంఎస్డిఎస్ లో ఎలాగ ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది అనేది మీకు తెలియజేయడం ఉంది. సో ఇందులో మనకి ఏంటి అంటే మనం ఒక బేసిక్ శాంపిల్ ఎంఎస్డిఎస్ 16 తీసుకొని, సో 16 ఎందుకు అన్నాము అంటే 16 సెక్షన్స్ ఉన్నాయన్నమాట, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది, అందుకే ఎంఎస్డిఎస్ అనేది చాలా క్లియర్ కట్ గా మనం చదవాల్సి ఉంది. నెక్స్ట్ ఒకసారి స్టాప్ చేయ. సో ఇది మనం ఒక
మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ తీసుకున్నాము. సో ఇది 16 పాయింట్, మనం 16 సెక్షన్స్ చెప్పుకున్నాం కదా. సో ఈ 16 సెక్షన్స్ లో మనం ఒక్కొక్క సెక్షన్ చూసాం కదా, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2, ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇది సెక్షన్ 2 ఇంగ్రీడియంట్స్. ఇందులో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ వీడియో మళ్ళీ చేయడం జరుగుతుంది ఒక్కొక్క సెక్షన్ గురించి. నెక్స్ట్ సెక్షన్ 3, హజార్డస్ ఐడెంటిఫికేషన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 4, ఫస్ట్ ఎయిడ్ మెజర్స్. నెక్స్ట్ సెక్షన్ 5, ఫైర్ ఫైటింగ్ మెజర్స్ ఏం తీసుకోవాలి. అండ్ సెక్షన్ 6, యాక్సిడెంటల్ రిలీజ్ మెజర్స్ ఏం తీసుకోవాలి. అండ్ సెక్షన్ 7, స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా మనం చేయాలి. సెక్షన్ 8, పర్సనల్ ప్రొటెక్షన్. అండ్ సెక్షన్ 9, ఫిజికల్ ప్రాపర్టీస్. సెక్షన్ 10, స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ. అండ్ సెక్షన్ 11, టాక్సికలాజికల్ ఇన్ఫర్మేషన్. సెక్షన్ 12, ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్. సెక్షన్ 13, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ సెక్షన్ 14, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్. సెక్షన్ 15, రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్. అండ్ సెక్షన్ 16, అదర్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి క్లియర్ కట్గా ఒక MSDS ఆ 16 పాయింట్ని మనం క్లియర్ కట్గా తెలుసుకొని దాన్ని హ్యాండిల్ చేస్తే దాన్ని సేఫ్గా హ్యాండిల్ చేయగలరు. నెక్స్ట్, ఓకే, సో ఇది MSDS గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.